రెడ్డి గారిని చేంజ్ చేయాల, సముచితమైన వ్యక్తిని, మనందరినీ గౌరవించే వ్యక్తిని, మన కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పదంలో నడిపే వ్యక్తిని, మన మాన మర్యాదల్ని కాపాడే వ్యక్తినే ఎమ్మెల్యేగా మనం ఎలక్ట్ చేసుకోవాలని. అది ఎక్కడికక్కడ జనాలను దోసుకునే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే ప్రవర్తించాడు. ఆ వ్యక్తిని మీద చాలా మంది, మేము బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఈరోజు మాకు ఫోన్లు చేసి అన్నా మీరు తరలిస్తున్నారు, ఆ ఎమ్మెల్యేని రానివ్వద్దు, మీరు ఎవరు నిలబడ్డా మేము ముందుకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మిమ్మల్ని బాగుంది, క్యాండిడేట్ విషయం వస్తే బాగలేదు ఇక్కడ, మీరు ఏం చేస్తారో తెలియదు, కేసీఆర్ కాలు వంకారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, కాలు వంకైనా సరే మీరు తెచ్చుకోండి, మరి అభ్యర్థిని చేంజ్ చేయండి, లేని పక్షంలో మాలో ఎవరైనా సరే అభ్యర్థిని డిక్లేర్ చేసి మాకు ఉపయోగిస్తే మీరు తీసుకొచ్చి బంగారుపల్లెంలో సీటు తీసుకుపోయి ఉపయోగిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఒకవేళ ఆదిస్థానం కూడా దీని మీద సీరియస్గా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ పక్షాలు ఆదిస్థానం కూడా దీన్ని అట్లనే తీసుకుంటే మేము మా నలుగురు తరఫు నుంచి మా నలుగురిలో ఎవరినైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా పెట్టి మేము గెలిపించుకుంటాం, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి గెలిచి సీట్ అభ్యర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి దీంతో ఎటువంటి సంశయాలు లేవు మాకు, మేము నలుగురం, మేము ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరి మాట మా ఒకటే అని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు మీరు ముందుకు ఉండండి అన్న మేము ఉంటాం ఏంటి అని చెప్పి కోరడంతో మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి. మరి అందరం కూడా ఈరోజు మరి ఆయన ఎందుకు టికెట్ ఇచ్చారు, మరి దయచేసి ఆ టికెట్ మార్చండి అని చాలామంది చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి మేము అధిష్టానం వర్గాన్ని ఒకటే కోరుతూ ఉన్నాము, దయచేసి ఆయన పర్సనల్గా మార్చే అగెనిస్ట్ కాదు, తన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన విహార శైలి మాకు ఇబ్బందికరంగా ఉన్నది, ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నది, ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది, చాలామంది కార్మిక సోదరులక బాధపడతా ఉన్నారు. కాబట్టి మరి మా నాయకుడిని కోరుతా ఉన్నాము, మరి ఆ వ్యక్తి పేరును మార్చి మరి వేదిక మీద పెద్దలకైతేనేమి, మరి ఇంకెవరికైనా టికెట్ ఇస్తే తప్పకుండా మేమందరం కష్టపడి గెలిపించుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాము. మరి దయచేసి పాజిటివ్గా వస్తుందని మేము అనుకుంటా ఉన్నాము. కానీ రెండు మూడు రోజుల నుంచి ప్రశ్నించాలి, కానీ మాకు గౌరవం లేదు, మా గౌరవం లేదు అని ఒక బాధ చాలామంది పోయింది. మరి ఈరోజు టీఆర్ఎస్ గెలుపులు ఎవరు మాత్రం ఆపలేదు, కానీ ఈ ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఇంటిసారి ఉపసర్పలు కానీ సర్పంచ్ కానీ వాడిపోవడం కానీ ఎంపీసీ కానీ మాకు గౌరవంగా లేదు, మరి ఒక మంచి ఉంటుందని వ్యక్తిని గెలిచే వ్యక్తిని ఇస్తే నేను కష్టపడి గెలిపిస్తాను, ముఖ్యమంత్రి గారికి నుంచి మెజారిటీ అందించి ఈ నిర్ణయంలో మరోసారి టీఆర్ఎస్ ఎగిరేస్తామని చెప్పి చాలామంది కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. మరి దాన్ని పునర్పరిశీలించి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు కాబట్టి మరి మరోసారి మేమందరం కూడా కష్టపడి పార్టీకి ఎక్కడ కూడా మోసం చేయకుండా పార్టీని గెలిపించి మరోసారి తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రాన్ని మరింత మెరుగైన అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ విధంగా కృషి చేస్తాం. కానీ మరి ముఖ్యమంత్రి గారిని పరిశీలించి ఆయన అందరి అభిప్రాయాలు తీసుకొని మరి అభిప్రాయాలు కానీ ఆ సమాచారాలు ప్రతిపక్షంలో ప్రతిష్టాలు ఉన్నాయి, ఆ నిర్ణయాల ప్రకారం తీసుకొని గెలిచే అభ్యర్థికి టికెట్ ఇచ్చి మరి పొడచరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అయినా ఏరిసేమన్న అందరం కృషి చేస్తారని తెలుసు.